తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరులో ఫుల్ జోష్గా కొనసాగుతోంది మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంట్రీ నెల్లూరులో అప్పటి వరకు ఉన్న రాజకీయ రూపురేఖలను మార్చేసిందనే చెప్పవచ్చు యువగలం నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులంతా కలుపుకొని ఓ ప్రణాళిక ప్రకారం లోకేష్ పాదయాత్ర విజయవంతానికి సన్నద్ధమయ్యారు ఈ క్రమంలో నెల్లూరు విఆర్సీ సెంటర్లో నాలుగో తేదీ జరగనున్న లోకేష్ యువగలం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేపట్టారు నూట నలభై ఆరవ రోజు నెల్లూరు అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర జనసందోహం నడుమ ముందుకు కదలనుంది మంగళవారం సాయంత్రం అనిల్ గార్డెన్స్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ఆర్టీసీ మీదుగా వీఆర్సీ సెంటర్ కు చేరుకోనుంది అక్కడ జనసందోహం నడుమ భారీ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడనున్నారు అక్కడి నుంచి గాంధీ బొమ్మ కనకమహల్ సెంటర్ ఆత్మకూరు బస్టాండ్ స్టాన్హౌస్ పేట పప్పుల వీధి మీదుగా వెంకటేశ్వరపురం బ్రిడ్జి నుంచి సాలుచింతల విడిది కేంద్రానికి లోకేష్ పాదయాత్ర చేరుకోనుంది ఇందుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేపట్టారు ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం అభివందనం స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు టిడిపి బీసీసెల్